బ్యారెట్ వ్యాపారంలో మీ పార్టీ చేస్తున్న అడవాళ్ళు చూస్తుంటే కౌంటింగ్కి ముందే ఓటమికి కారణాలు పెట్టుకున్నారనేది క్లెయిమ్ చేస్తున్నారు. అందుకే 48 గంటలు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదని ఒక మెసేజ్ ఇస్తుంది, లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది, దాని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎగ్జిట్ పోల్స్ చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. పోలింగ్కు ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈరోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. రెండవది, మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్గా వస్తాము, నేను ఎందుకు చెప్తాను, ఏదో ఇంకోటి ఏదో చెప్తాను. కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి. లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అంటే ఓ ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు, ఒక ప్రాసెస్. దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం, టీడీపీ వాళ్ళు అడగడము, ఏదో గెజ్రావేశారు దాంతోపాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిప్యులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో, అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు. ఈరోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఏది అక్కర్లేదు నేరుగా బ్యాలెట్టే తీసుకొని చూడండి అది వ్యాలిడ్ అయితే చాలని అడగడము, దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకుని అంతకంటే ఇంకా అన్యాయంగా 4 లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి, మరి దాన్ని దేని సూచిస్తుంది? అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్ మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్నీ చేస్తే, అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే, కోర్టుకు వెళ్ళి రిలీఫ్ తెచ్చుకోగానే 10-20 రోజుల క్రితం ఎప్పుడు పాత కేసులన్నీ తోడి మళ్ళీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం, ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరి ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు ఇప్పుడు 10-20 రోజుల తర్వాత. దానికి సంబంధించి మళ్ళీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పండుతున్నాడు, ఆయన చాలా క్యాల్కులేటెడ్గా మూవ్ అవుతున్నాడు, అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. నేను సగ్గురకు అనట్లా ఆయన వచ్చి ఏదో చేస్తారనట్లా, ఇది ఉదాహరణలు చెప్తున్నాను. అందువల్ల మనం అప్రమత్తంగా ఉన్నామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరు అనట్లా. చంద్రబాబు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు, ఆయన అదే పని చేస్తున్నాడు, మా వాళ్ళకి కేసు పెట్టేస్తున్నారు, పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ రోజు ఈ రోజు చెప్పింది అదే చెప్తున్నాం, ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కాకుండా చూడండి గట్టిగా నిలబడండి అని అన్నాం, వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడమని అన్నాం. అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓను పోయి బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు, ఫిజికల్గా ఎవరిని థ్రెటన్ చేయలా, అలాంటి దానికి పాల్పడలా. తర్వాత మేము కోరుకుంటున్నది అసలు మాకు అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసినది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసనే అర్థమవుతుంది. ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 13 తేదీ జరిగితే మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్ తన సహజ వైఖరి, ఆ రోజు చెప్పాం అయిపోగానే బయటకు వచ్చి 2 వేళ్ళు చూపించాల్సినోడు చూపించాల, ఎక్కడా మాట్లాడట్లా, ఎక్కడా ఇది లేడు, అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా, సెటిల్మెంట్కు పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈరోజు కూడా చెప్పట్లా. ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది తిరుగు ప్రయాణం అని, ఆయనది ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా, ఇంత పెద్ద ఇటర్నరీ పంపించారు, ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు, మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు, వస్తున్నప్పుడు పలానా చోట నుంచి వస్తున్నాడని ఇచ్చాం, ఎందుకంత దాపరికమో తెలియదు. అవి వచ్చిన తర్వాత కామ్గా లోపల ఉన్నాడు, అంటే తర వెనక ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్లా. సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు అయిపోయింది అని తెలుసు, సెటిల్గా ఈలోగా సర్దుకోవాల్సినవే ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో ఆయన మీద డౌట్ వస్తుంది. నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా, ఈరోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ను డిస్పెల్ చేసే ప్రయత్నము. ఏం బాగాలేదు పర్లేదు, అంతా బాగుంది, బ్రహ్మాండంగా వస్తున్నాము, చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము, దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు అభిమానులకు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న అట్టడు వర్గాల అందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం. ఏదైనా అనుకోవచ్చు,
అలా అనుకోవచ్చు. ఇప్పుడు మేము అనట్లా బీజేపీ దానికోసం అని చెప్పి మేము అనేదానికి ఆధారాలు చూపుతున్నాం. అతని దానికి ఆధారం చూపాలా? ఆరామస్థానం అయితే 140 ఇవ్వలేదు మాకు, 140 150 ఇస్తే ఏదో రాయించుకున్నాడు. అదే బీజేపీ 400 గద చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు, ఈ పలానా వాళ్ళు పోతారు పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్, వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం, అవన్నీ కూడా అబద్ధం. మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు 90% అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో. లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టు కలుస్తుంది రిపోర్ట్స్. సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు. బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు కాబట్టి నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ను మాత్రమే సూచిస్తుంది. వీ విల్ కమ్అట్ విత్ ఆ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బదులు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్లో కనపడుతుంది. మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కూటమి సభ్యులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఎన్డీఏకి రాష్ట్రంలో వేవ్ కనిపిస్తా ఉంది. 130+ సీట్లు అధికారంలోకి వస్తామంటున్నారు. మంచిదే కదా, ఎందుకు వస్తారు? ఇప్పుడు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి. వాళ్ళని ఒక్కడంటే ఒకటి చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తారా? నవ్వుతారు ఎవడన్నా? ఎట్లా వాళ్ళ కూడా అర్థం కాదు. అదే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంపెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఇదో నేను ఒప్పుకుంటాను. ఈ 6 పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము. ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తనకే నమ్మకం లేని పాయింట్లు, ఇది ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా ఏదేదో 6 పాయింట్ సూపర్ సిక్స్, దాంతోపాటు పెన్షన్ 4000, వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్ళింటే, ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయనే కిందికి బలంగా పోయింటే ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం, అప్పుడు ఆయన చెప్పుకోవడానికి లేదు నేను బలంగా తీసుకెళ్లాను అందువల్లని. ఎక్కడన్నా మాట్లాడినాడా? ప్రజలకు తెలుసు, మీడియాకు మీకు తెలుసు, ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్ధమైంది, అసాధ్యమైంది. ఈరోజు మాట్లాడట్లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి. ఎన్ని భూములు పోయినాయి, ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఆ 10 రోజులు దాని మీద హడావుడు చేసి తనకున్న అవకాశం ఏదైతే నిజంగా తనకు తీసుకెళ్లాలనుకుంటే తన అజెండా, తను నిజంగా తన మేనిఫెస్టో, తను ఇచ్చిన హామీల మీద తన నమ్మకం ఉంటే అది తీసుకెళ్లింటే చెప్పడానికి నవ్వండి. ఆ రోజు జైలా అని అడ్డగోలుగా తిట్లు బూతులు లేదా ఇది ఇట్లాంటి సంబంధం లేనివి తీసుకొచ్చేసి ఈ స్కామ్ ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద సూపర్ బిల్డప్ ఇచ్చి ఏదో చేశాడు. అది అబద్ధమని అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, పోనీ ఈ రోజు కన్నా తెలుసు. మరి దేని బేస్ చేసుకుని ఆయన 130 వస్తాయనుకుంటాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆ విషయం 5 ఏళ్ళుగా అదే చెప్తున్నారు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని విలన్గా చూపించారు కాబట్టి జనం నమ్మి వేశారని ఆయన అనుకుంటున్నాడు. కొద్దిమంది వేసిండొచ్చు, ఒకటి రెండు సామాజిక వర్గాలు కొంత అందులో పర్సంటేజ్లు, లేదా సోకాళ్ళు ఎలీట్ అనుకునేవాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు, ఓకల్ సెక్షన్స్ ఆయన ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండొచ్చు, లేదా బయట ఎవడని ఉంటే ఈయనకు వాయిస్ పెద్దది కాబట్టి విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యచ్చు. వాళ్ళు ఎంత ఉంటారు, ఎంత సెక్షన్, చాలా చిన్న సెక్షన్, దానికి ఎంత ఉంటుంది ఇంపాక్ట్.